హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్రతినిత్యం స్మరించుకునే జై శ్రీరామ్ ఆరాధ్య నినాదం మూకదాడులను ప్రేరేపించే యుద్ధ నినాదంగా మారిందని 49 మంది ప్రముఖులు, సినీ ప్రముఖులు, మేధావులు ప్రధానమంత్రికి లేఖ రాస్తూ అసహనం వ్యక్తం చేయడం జరిగింది. జనజాగరణ సమితి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మెజారిటీ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ జై శ్రీరామ్ నినాదం వల్ల అరాచకాలు పెరిగిపోయాయని కుహానా మేధావులు ఎవరైతే అపర్ణ సేన్, అదేవిధంగా మణిరత్నం, రేవతి, కొంకణ్ సేన్ శర్మ, శ్యామ్ బెనగల్ వంటి ప్రముఖుల వ్యాఖ్యలు అప్రజాస్వామ్యం కనుక తక్షణమే ఈ కుహానా మేధావులు హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. పశ్చిమ బెంగాల్లో హిందువులను అత్యంత దారుణంగా చంపినప్పుడు, నక్సల్స్ దాడుల్లో అమాయక గిరిజనుల ప్రాణాలు కోల్పోయినప్పుడు, అదేవిధంగా కాశ్మీర్లో స్కూళ్లను తగలబెట్టినప్పుడు, అదేవిధంగా ఈ యొక్క దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని నినాదాలు చేసినప్పుడు ఈ యొక్క కుహానా లౌకిక మేధావులు ఎందుకు మౌనంగా ఉన్నారని జనజాగరణ సమితి ప్రశ్నిస్తూ ఉంది. కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై అక్కసుతో ఈ యొక్క నకిలీ మేధావులు వారి యొక్క అక్కసును వెళ్ళగక్కుతూ దేశ ప్రజలను తప్పుదోవ పడుతున్నారని జనజాగరణ సమితి భావిస్తుంది.